Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గ్రామ వాలంటీర్ల తొలగింపు అసలు నిజం ఇది. ఎల్లో మీడియాకు జగన్ సర్కార్ దిమ్మ తిరిగే కౌంటర్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ స్వరాజ్య స్థాపన కోసమే వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ ఉండగా అసలు వాలంటీర్ల వ్యవస్థ లేకుండా పోతోందంటూ కొద్ది గంటలుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మెయిన్ స్ట్రీమ్ సోషల్ మీడియాల్లో వాలంటీర్లకు సంబంధించిన వార్తలు కలకలం రేపుతున్నాయి. దీనిని గుర్తించిన ప్రభుత్వం అట్టకేలకు ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. ఏపీలో గ్రామ వార్డు వాలంటీర్లపై పిడుగుపాటు. 35 ఏళ్లు నిండిన వాలంటీర్లు ఇక ఇంటికే. ఈ మేరకు కమిషనరేట్ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని జిల్లాల్లో 100ల కొద్ది వాలంటీర్లకు ఉద్వాసనే. మొత్తంగా వాలంటీర్ల సేవలు 3 నాళ్ల ముచ్చటగా ముగిసిపోనున్నాయి అంటూ కొద్ది గంటలుగా సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. వయస్సు 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను తొలగించబోతున్నారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనం ఆధారంగా ఈ సమాచారం వైరల్ కావడంతో వాలంటీర్లు, వారి కుటుంబీకులు ఆందోళన చెందారు. చివరికి వాలంటీర్ల తొలగింపు వార్తలు, దానిపై సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న సమాచారంపై జగన్ సర్కార్ ఎట్టకేలకు స్పందించింది. తాడేపల్లిలోని సచివాలయ శాఖ కమిషనర్, డైరెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను తొలగిస్తున్నారన్న వార్తలో ఏమాత్రం నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. అసలు ఏం జరిగిందో ఆ ప్రకటనలో వివరించారు. అందరికీ తెలియజేయనది ఏమనగా 35 ఏళ్లు నిండిన వాలంటీర్లను తొలగిస్తున్నామంటూ ఓ పత్రిక తప్పుడు వార్తను ప్రచురించింది. ఆ కథనం వల్ల వాలంటీర్లు అనవసరమైన భయాందోళనలకు గురయ్యారు. నిజానికి మేమిచ్చిన ఉత్తర్వులు 35 ఏళ్లు పైబడిన వాళ్లను తొలగించాలని కాదు. నిబంధనలకు విరుద్ధంగా వాలంటీర్ పోస్టులకు ఎంపికైన 6గురిని మాత్రమే తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చాం. ఆ 6గురు తప్ప రాష్ట్రంలో మిగిలిన వాలంటీర్లు ఎవరినీ తొలగించలేదు. నిబంధనల ప్రకారం రిక్రూట్ అయిన వాలంటీర్లు ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని సచివాలయ శాఖ అధికారులు పేర్కొన్నారు.